Sorangalo Bhariga Ayudhalu, Perudu Padarthalu, anti-tank missiles, Vatanitni Pelches in the Israel. Maravaipu Israel Pek Shepherd of Varsham Kurpistondi Hezbollah, Sumaru Nota and Hemisalatu, Dadigitondi. Visuals మీరు చూస్తున్నారు పశ్చిమ ఆసియాలో ఎక్కడ చూసినా ఇటువంటి వాతావరణమే ఏ క్షణాన ఏ రాకెట్ వచ్చి ఏ ఇంటి మీద పడుతుందో తెలియని పరిస్థితి లెబనాన్ కి సంబంధించి ఇంతవరకు వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్ కానీ ఇప్పుడు భూతల దాడులకు దిగుతోంది దీంతో దక్షిణ లెబనాన్ కి సంబంధించి ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటోంది దక్షిణ లెబనాన్ హెజ్బుల్లా స్థావరాన్ని టార్గెట్ గా ఇజ్రాయెల్ ఇక్కడ దాడులకు దిగుతూ ఉంటే ఉత్తర గాజా Lakshanga, Hezbollah could a daughter Gudikutondi, it to Uttaragaja made the chestnut daughter. Yidder Marinch Natalistondi, Hezbollah, rocket Nepreginchindi, Uttaragaja made Uttar Israel Medaki, Egatlu Idderu, Mutichendra Gatelistondi, Dintapatu, Hezbollah Israel, Irindu Balalaku Samanichi, Balagalakuda, Hezbollah Alage, Dantapatu Israel, Inepatsiloni. అసలు ఏం జరగబోతోంది పశ్చిమ ఆసియా అనే క్వశ్చన్ మార్క్ ని రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే ఎవరికి వారు యుద్ధ రీతుల వాళ్ళు దాడులు చేస్తున్నారు ఇటు యెమన్ కి సంబంధించి హౌతీ కూడా రంగంలోకి దిగింది హమాస్ కూడా వేగవంతంగా దాడులు చేస్తోంది అక్టోబర్ 7 గురించి మాట్లాడకనే ప్రయత్నించుదాం ఒకసారి విజువల్ చూద్దాం Visuals మీరు చూస్తున్నారు బంకర్లకు సంబంధించి బంకర్లకు వెళ్ళే ముందు వాళ్ళని గుర్తించి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఆ బంకర్లకు దాడులు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ప్రస్తుతం దక్షిణ లెబనాన్ కి సంబంధించి ఆ విజువల్స్ కమన భావించొచ్చు ఎందుకంటే అక్కడ భూతల దాడులు కూడా తీవ్రతరం అవుతున్నాయి వైమానిక దాడులే కాదు భూతల దాడులు కూడా తీవ్రతరం చేస్తుంది ఇజ్రాయెల్ అలాగే దక్షిణ లెబనాన్ నుంచి ఉత్తర ఇజ్రాయెల్ మీదుగా ఉత్తర ఇజ్రాయెల్ మీదకి హెజ్బుల్లా కూడా దాడులను వేగవంతం చేస్తోంది అటువంటి పరిస్థితి ఇజ్రాయెల్ సిరియాకు సంబంధించి ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇటు ఇజ్రాయెల్ హెజ్బుల్లా అలాగే హమాస్ మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది ఈ నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది مشدد السمر انا لا استطيع
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా గుండె బద్దలైపోతున్న న్యూస్. ఎందుకంటే పశ్చిమాసియాలో పరిస్థితులు చూస్తూ ఉంటే కనుక చాలా దారుణంగా ఉన్నాయి. మన ముఖ్యంగా గాజా చూస్తే కనుక అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి తలుచుకుంటేనే మనసు కలవరపడుతూ ఉంటుంది. అటువంటిది ఈరోజు హెజ్బుల్లా, హమాస్, అలాగే ఇటు హౌతీ సంబంధించి హౌతీ రెబల్స్, వీళ్ళ దాడులతో పశ్చిమాసియా ఒక్కసారిగా ఉలిక్కి పడుతోంది. పరస్పర దాడులతో అట్టుడుకుతోంది పశ్చిమాసియా. హెజ్బుల్లా కీలక నేతలే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. హెజ్బుల్లా కీలక నేతలు ఉన్న స్థావరంపై ఇజ్రాయెల్ రాకెట్లు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 7 కీలక కమాండర్లు హతమైనట్టుగా తెలుస్తోంది. దక్షిణ లెబనాన్లోని హెజ్బుల్లా సొరంగాలు ధ్వంసం చేసింది. సుమారు 25 మీటర్ల సొరంగ మార్గాన్ని గుర్తించి ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. సొరంగంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, యాంటీట్యాక్ మిసైల్స్ వాటన్నిటినీ పేల్చేస్తుంది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది హెజ్బుల్లా. సుమారు 180 మిసైళ్లతో దాడికి దిగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పశ్చిమాసియాలో ఎక్కడ చూసినా ఇటువంటి వాతావరణమే. ఏ క్షణాన ఏ రాకెట్ వచ్చి ఏ ఇంటి మీద పడుతుందో తెలియని పరిస్థితి లెబనాన్కి సంబంధించి. ఇంతవరకు వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్, కానీ ఇప్పుడు భూతల దాడులకు దిగుతోంది. దీంతో దక్షిణ లెబనాన్కి సంబంధించి ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటోంది దక్షిణ లెబనాన్. హెజ్బుల్లా స్థావరాన్ని టార్గెట్గా ఇజ్రాయెల్ ఇక్కడ దాడులకు దిగుతూ ఉంటే, ఉత్తర గాజా లక్ష్యంగా హెజ్బుల్లా కూడా దాడులకు దిగుతోంది. ఇటు ఉత్తర గాజా మీద చేసిన దాడుల్లో 2 మరణించినట్టు తెలుస్తోంది. హెజ్బుల్లా రాకెట్ని ప్రయోగించింది ఉత్తర గాజా మీద, ఉత్తర ఇజ్రాయెల్ మీదకి. ఈ ఘటనలో 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు హెజ్బుల్లా ఇజ్రాయెల్ 2 బలాలకు సంబంధించి, బలగాలు కూడా హెజ్బుల్లా అలాగే దాంతోపాటు ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోని అసలు ఏం జరగబోతోంది పశ్చిమాసియా అనే క్వశ్చన్ మార్క్ని రిలీజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎవరికి వారు యుద్ధ రీతిలో వాళ్ళు దాడులు చేస్తున్నారు.